ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. ఇక దేశీయంగా బంగారం ధరలను ఒకసారి మనం పరిశీలిస్తే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను 43,920 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకు 4,392 రూపాయలు, 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర ప్రస్తుతం 10 గ్రాములకు గాను 44,920 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకు 4,492 రూపాయలు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 42,000 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 45,820 రూపాయలు. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 42,000 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 45,820 రూపాయలు. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 42,350 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 46,200 రూపాయలు. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 42,000 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 45,820 రూపాయలు. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 43,920 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 44,920 రూపాయలు. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,150 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 48,160 రూపాయలు. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 44,340 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 47,040 రూపాయలు. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 42,000 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 45,820 రూపాయలు. ఇక ఈరోజు వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. నేటి వెండి ధరలు: కేజీ వెండి ధర 65,700 రూపాయలు, 10 గ్రాముల వెండి ధర 657 రూపాయలు. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి 10 గ్రాములు పలు నగరాల్లో ఇలా ఉంది. హైదరాబాద్ 694 రూపాయలు, విజయవాడ 694 రూపాయలు, చెన్నై 694 రూపాయలు, విశాఖపట్నం 694 రూపాయలు, ముంబై 657 రూపాయలు, న్యూఢిల్లీ 657 రూపాయలు, కోల్కతా 657 రూపాయలు, బెంగళూరు 667 రూపాయలు. ఇక బంగారం కొనాలి అనుకునే వారికి ఇది తగ్గిన సమయం అని చెప్పాలి. ఎందుకంటే గతంతో పోలిస్తే ధర చాలా తగ్గిందని అనుకోవాలి. అలాగే ఇక బంగారం ధరపై రోజు ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్, పసిరి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, జ్యువెలరీ మార్కెట్, ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బ్యాంకుల వడ్డీ రేట్లు, ఇలాంటి పలు అంశాలు పసిరి ధరపై ప్రభావం చూపుతున్నాయి. మొత్తంగా 6 నెలలుగా బంగారం ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ఎప్పటికప్పుడు ధరలను పరిశీలించి ధరలు తగ్గుముఖం పట్టగానే కొనుగోళ్లు చేసుకుంటే మంచిదని మన ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.